సత్యనారాయణ్ని అరెస్ట్ చేయడంపై ఎంపీ రామ్మోహన్ నాయుడు తీవ్రంగా స్పందించారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని నిలదీసే నిలువెత్తు ప్రజల ధైర్యం తన బాబాయ్ అచ్చెన్నాయుడు అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించడమే ఆయన చేసిన తప్ప అని ప్రశ్నించారు. పడుకునేటటువంటి సమయంలో తన కుటుంబంతో ఉన్నటువంటి సమయంలో ఏ రకమైనటువంటి ఇంటిమేషన్ గాని నోటీస్ కూడా లేకుండా రూముల్లో చొరబడి వారిని అర్ధాంతరంగా ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళడంని తీవ్రంగా మేమందరం కూడా ఖండిస్తున్నాం. మరి ముఖ్యంగా ఈ చర్యని ఒక్కసారి గత కొన్ని సంవత్సరాలుగా జరిగినటువంటి సంఘటనలు మనం గాని చూసుకుంటే ఇది ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్ మోహన్ రెడ్డి గారు ఒక కక్ష సాధింపు చర్యగా చేసినటువంటి సంఘటన అనేది మళ్ళీ మళ్ళీ తేల్చి చెప్తున్నాను. మొట్టమొదటి నుంచి 2014లో అచ్చెన్నాయుడు గారు ఇదే టక్కలి నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా గెలిచి ఒక మంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇస్తే ఆనాటి నుంచి ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలో ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అధికార దుర్వినియోగం చేస్తూ ఒక ప్రతిష్టమైనటువంటి ఒక బీసీ నేతని ఒక నీతిగా నిజాయితీగా బలి బ్రతికినటువంటి ఒక కుటుంబం నుంచి వచ్చినటువంటి నేతని 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేతని ఈ రకంగా అవమానించడం ఒక బీసీ కుటుంబాన్ని అవమానించడం ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి చర్యలు తగినాయనేది కూడా మరొకసారి తేల్చి చెప్తున్నాం. ఎప్పుడు కూడా స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారితో మొదలైనటువంటి ఈ రాజకీయంలో నీతిని నమ్ముకొని నిజాయితీని నమ్ముకొని బ్రతికాం. ఆయన లేకపోయినప్పటికీ కూడా ఆయన వేసినటువంటి అడుగుజాడల్లోనే బలంగా ముందుకు నడిచాం. ఈరోజు కూడా చూసుకుంటే తెలుగుదేశం పార్టీకి మొన్న ఎన్నికల్లో చేదు అనుభవం వచ్చినా సరే మా కుటుంబం మీద ఉన్నటువంటి గౌరవంతో మరి అచ్చెన్నాయుడు గారి శాసనసభ్యులుగా మరి అలాగే నాకు ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించి మా నాయకత్వాన్ని మా ప్రజలు నిలబెట్టారు. అది మా నిజాయితీకి ఒక ఉదాహరణ అని కూడా తెలియజేస్తున్నాను. అటువంటి కుటుంబం నుంచి వస్తే అది జీర్ణించుకోలేక మళ్ళీ వీళ్ళు గెలవడం ఏంటి? అదే కాకుండా గత సంవత్సరం కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్యాయాలని అక్రమాలని బీసీల మీద వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యాలని మరి బల్లకి గుద్దినట్టుగా ఈరోజు కూడా ప్రతిపక్షంలో ఉన్న ఒక శాసనసభ్యుడిలాగా ఉన్నా సరే అచ్చెన్నాయుడు గారు బలంగా ఆయనకి అసెంబ్లీలో కూడా ధీటుగా ఆయన సమాధానం ఇస్తున్నారు కాబట్టి తట్టుకోలేకపోతున్నారు. ఆ విషయాన్ని ఏదో ఒక రకంగా ఆయన అణచివేయాలని ఈయన ఉంటే మళ్ళీ ప్రమాదం ఉంటుంది ఏదో అధికారంతోనే వీళ్ళ తాలూకా వాయిస్ తగ్గిపోతుంది అని అనుకున్నాం. కానీ ప్రతిపక్షంలో కూడా ఇంత బలంగా మాట్లాడుతున్నారు, ప్రతిపక్షంలో ఇంత మనం హవా వచ్చినా సరే వీళ్ళు మళ్ళీ గెలిచారు, ఎలాగైనా సరే వీళ్ళు తొక్కివేయాలని చెప్పి ఒక దురాలోచనతో ఈరోజు పదవిని అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా పోలీసులతో దుర్వినియోగం చేస్తే ఈ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం బ్రతికి ఉందా లేదా అని మరొకసారి మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా హెచ్చరిస్తున్నాం, బీసీల మీద మీరు చేస్తున్నటువంటి ఈ అన్యాయాన్ని మీరు రేపు ఆగ్రహం చూడాల్సి వస్తుంది, ఖబర్దార్, ఇది ఎంతటితో ఊరుకోలేం, అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం దీంతోనే సరిపోదు, మీరు ఏదో తప్పుడు కేసులు పెట్టించి ఫ్రాడ్ కేసులు పెట్టించి ఈ రకంగా ఏదో ఒకటి చేద్దామని అనుకుంటే మాత్రం ఏ ఒక్కరూ కూడా సహించే పరిస్థితి లేదనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అసలు పోలీసులు కూడా ఒక అరెస్ట్ చేసినప్పుడు ఒక పద్ధతి ఉంటుంది కదా, ఒక ప్రజాస్వామ్య దేశంలో బ్రతుకుతున్నప్పుడు ఏదైనా ఒక తప్పు చేస్తే ఒక నోటీస్ ఇస్తారు, ఒక నోటీస్ ఇచ్చి పలానా కేసులోన పలానా కారణం వల్ల మేము పిలుస్తున్నామని చెప్పి ఏదైనా ఒక వ్యవస్థకి కట్టుబడి ఉన్నట్టుగా వాళ్ళు కూడా వ్యవహరించాలి. కానీ ఈరోజు అరెస్టులు చేసింది పోలీసులా లేకపోతే వైసీపీ గుండాలా అన్నటువంటి విధంగా ఇంత అక్రమంగా చేయడం మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ అసలు ప్రజాస్వామ్యమే లేనట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఒక ఇంటిలో ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళ కుటుంబంతో ఉన్నటువంటి వ్యక్తిని బెడ్రూమ్లో కూడా వచ్చి మరి తను ఆ టైంలో ఇంకా ముఖ్యమైనటువంటి విషయం అచ్చెన్నాయుడు గారు నిన్నే సర్జరీ కూడా చేసుకున్నారు, శ్రీకాకుళం హాస్పిటల్లో ఒక మైనర్ సర్జరీ కూడా చేసుకున్నారు, ఆ విషయం కూడా పోలీసులకు వచ్చినప్పుడు చెప్పారు. ఇలా నిన్న మెడికల్గా కూడా నేను ఇబ్బంది పడుతున్నాను, నిన్ననే సర్జరీ అయ్యింది, నేను ఇప్పుడు మళ్ళీ రెస్ట్లో ఉన్నాను, నాకు పలానా మెడిసిన్స్ తీసుకోవాలి, ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదని అంటే ఒక్క మాట కూడా మాట్లాడనివ్వకుండా అన్యాయంగా తీసుకెళ్లారని అంటే ఇందులో కేసు తాలూకా విషయం ఏమీ లేదు, కేవలం కక్షే ఉందనేది కూడా బహిర్గతంగా ఈరోజు బయట. ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మాయిజం.